पटाशनी रेप पटाशल गार संगीत दर्शक साइकार्तिक गार बीए राज गार काशी विश्वनाथ गार डायलॉग किंग साई कुमार गार अंदर वेदिक मीद आह्वास्ट शुभोदय सो पटास् रेपु मी अंदर मुंदुकु राबोतोंदी चाला मंची सिनिमा पोलीस व्यवस्थकी मल्ली ఒక గర్వంగా ఎస్ వి ఆర్ పోలీస్ అని చెప్పుకునే సినిమా. నేను బేసిక్గా మా పోలీసులు అంటే చాలా ఇష్టం. నేను ఐపీఎస్ అవ్వాలనుకున్నాను. నేను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పబ్లిక్ రిలేషన్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ కూడా ప్రిపేర్ అయ్యాను కానీ కుదరలేదు. సో నా కోరిక పోలీస్ స్టోరీతో ఒక ముద్ర పడిపోయింది. సాయి కుమార్ అంటే పోలీసు, పోలీస్ అంటే సాయి కుమార్. సో అలాగే నా డైలాగు 96లో చెప్పిన డైలాగు ఈ 2014లో కూడా ఇంకా ఇట్స్ రాకింగ్. సో కనిపించే మూడు సింహాలు అన్నది ఈ సినిమాలో నేను చెప్పకపోయినా కళ్యాణ్ చెప్పడం దానికి టచ్ శ్రీనివాస్ రెడ్డి ఫైనల్గా. ఇందాక ఎవరో మన పాత్రికేయ మిత్రులు అడిగారు, అదేంటి సార్ మీ దగ్గరికి వచ్చి అంత చులకనగా అగ్ని అన్నాడు అని. రేపు సినిమా చూడండి మీకే తెలుస్తుంది ఎందుకు అన్నాడు అన్నాను. దానికి ఒక కారణం ఉంది. ఒక సిన్సియర్ పోలీస్కి పోలీస్ అంటే న్యాయం నీతి ధర్మమే కాదు, పోలీస్ ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పే ఒక క్యారెక్టర్ మన కళ్యాణ్ది. సో కళ్యాణ్లోకి ఆ పోలీస్ తత్వం నిజంగా నాకు పోలీస్ స్టోరీలో నా అగ్ని క్యారెక్టర్కి ఒక ఎక్స్టెన్షన్ లాగా ఫీల్ అవుతున్నాను. ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో గీతోపదేశంలాగా పోలీస్ ఉపదేశం ఉంటుంది. అది కళ్యాణ్కి పోలీస్ అంటే ఏమిటో, ద పవర్ ఆఫ్ పోలీస్. ఎందుకంటే ఈరోజు నిజంగా చెడ్డ పోలీసులు ఉన్నారు కానీ చాలా మంచి పోలీసులు, డ్యూటీ కోసం తన ప్రాణాలు అర్పించిన పోలీసులు. ఈరోజు నిజంగా అక్టోబర్ 21 ఆ పోలీస్ డే రోజున మనం ఎంతో గొప్పగా వాళ్ళందరి గురించి మనం తలుచుకునే రోజు అది. సో అలాంటి పోలీసులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పోలీసులకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది నా క్యారెక్టర్. సో నిజంగా ఒక మంచి కథతో మన ముందుకు వచ్చిన మన అనిల్, అట్ ద సేమ్ టైం యాజ్ అ డైరెక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీతో చాలా బాగా తీశాడు ఈ సినిమాని. అలాగే కళ్యాణ్ రామ్, నాకేంటంటే నా అదృష్టం నా జీవితం ఎన్టీ రామారావు గారితో మొదలైంది. సంసారం అనే సినిమాలో నేను ఆయన పక్కన నిల్చుని డబ్బింగ్ చెప్పే అవకాశం మెడ్రాస్ వాహిని స్టూడియోలో 1972-73 అనుకుంటాను. తర్వాత అలాగే నా మొదటి సినిమా నా డబ్బింగ్ సినిమా ఆయనతో చెప్తే ఆయన ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్లో నేను యాక్ట్ చేయడం, అది పెద్ద హిట్ అవ్వడం. అలాగే మొన్న ఆడియో ఫంక్షన్ చూస్తుండగా నేను మిస్ అయిపోయాను కర్ణాటకలో షూటింగ్లో ఉండి. అందరూ ఈ సినిమాని రౌడీ ఇన్స్పెక్టర్తో పోలుస్తూ ఉంటే ఆ రౌడీ ఇన్స్పెక్టర్లో కూడా నేను చాలా మంచి వేషం వేయడం జరిగింది. సో అదొక హిట్ ఫిలిం. సో నందమూరి వంశంలో నాకు ఇది హ్యాట్రిక్ అవ్వాలని, ఎందుకంటే అటు మేజర్ చంద్రకాంత్, ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్, ఇప్పుడు మన పటాస్. సో కళ్యాణ్ రామ్ కూడా సేమ్, వాళ్ళ తాతగారి దగ్గర ఏ సిన్సియారిటీ చూశాను, ఏ డెడికేషన్ చూశాను, తప్పకుండా ఆ రక్తం కాబట్టి. అలాగే బాలయ్య బాబు ఎంత మొండోడు మీ అందరికీ తెలుసు. నాకు తెలియదు నాకు రాదు అన్నది బాలయ్య బాబు డిక్షనరీలో లేదు. సో అలాగే కళ్యాణ్ కూడా ఏదైనా సరే చాలా ధైర్యంగా ఆ ఫ్యామిలీలో ఉన్న ఆ పట్టుదలతో ఆ క్రమశిక్షణతో చాలా బాగా చేసిన క్యారెక్టరు. అలాగే టోటల్గా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అవుట్ అండ్ అవుట్ ఏ టీమ్ వర్క్, సినిమా అన్నది టీం వర్క్ అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడు నేను కూడా. సో తప్పకుండా మా ఈ సినిమాని తప్పకుండా మీరు ఆదరిస్తారని, ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఆదరించడం జరిగింది. మా మొదటి సక్సెస్ కూడా దిల్ రాజు గారు ఈ సినిమా చూడడం, ఈ సినిమాని ఈరోజు టోటల్గా రిలీజ్ చేయడం. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే ఆయన వరకు ఆయన జడ్జిమెంట్ చాలా వరకు మిస్ అవ్వదు. సో దిల్ రాజు గారి జడ్జిమెంటు అప్పుడప్పుడు మిస్ అవుతున్నాయి, తప్పదు మన చేతుల్లో లేదు కానీ మ్యాక్సిమం మిస్ అవ్వలేదు కదా అది. ఎస్ 90%. ఆ 90%లో ఇది కూడా ఉండాలని కోరుకుంటున్నాం. 100% ఉంటుంది. ఓకే డన్. సో నేను ఆది. ఓకే ఓకే పటాసోనా. సో తప్పకుండా మీరందరూ థియేటర్స్కి వచ్చి
ఈ సినిమాని ఆదరించాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీరు మాకు ఒక గొప్ప సక్సెస్ ని ఈ సంవత్సరం మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు పటాస్ పటాస్ రేపు రిలీజ్ అవుతుంది చాలా డెఫినెట్ గా ఇది మంచి హిట్ అవుతుంది మనకి అందరికీ ఇష్టమైన పండుగ దీపావళి అయితే దీపావళిలో ఉండే క్రాకర్స్ అన్నిటిలోనూ పటాస్ పార్ట్ ఉంటుంది ఒక సెంటిమెంట్ కానీ మాస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కలర్ఫుల్నెస్ కానీ ఎలా అయితే ఉంటాయో ఈ సినిమాలో అన్నీ ఉండేలాగా ఈ సబ్జెక్ట్ని డిజైన్ చేసి అనిల్ రావిపూడి తీసిన విధానం చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ నేను అబ్జర్వ్ చేశాను అనిల్ ఒక గంట టైం ఇస్తే ఒక పూట పని లాగేసుకుంటాడు ఆర్టిస్టుల దగ్గర ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా సక్సెస్ అనేది ఎవరో చెప్పలేము బట్ కాస్ట్ ఫెయిల్యూర్ లేకుండా ప్రొడ్యూసర్కి కోఆపరేట్ చేసే విధంగా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయించుకునే అలాంటి డైరెక్టర్లు చాలా ఇండస్ట్రీకి అవసరం అట్ ది సేమ్ టైం టాలెంటెడ్ కాన్ఫిడెంట్గా క్లారిటీగా ఉన్న డైరెక్టరు అతనికి ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పెట్టి తాతగారి ఆశయాలని వాటికి అనుగుణంగా మంచి మంచి సినిమాలు తీసే టేస్ట్ ఉన్న నిర్మాత కళ్యాణ్ కళ్యాణ్కి నాకు ఫస్ట్ సినిమాతోటే అనుబంధం ఉంది అతను బిహేవియర్ కానీ తర్వాత ఎదటాలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ప్రొఫెషన్లో డెడికేషన్ కానీ చాలా తాతగారికి ఏం తీసిపోని విధంగా ఉంటాయి సో తనకి కూడా మంచి సక్సెస్ అవ్వాలి ఈ సినిమాకి దీంట్లో నాకు పోలీస్ కమిషనర్ క్యారెక్టరు మన సాయి కుమార్ అనే నాలుగో సింహం ఆ సింహం పక్కన ఉంటాను నేను సో ఆ రకంగా నాకు ఒక వెరైటీ క్యారెక్టర్ అవుతుంది ఈ సినిమా దీనికి ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అనిల్కి కోఆపరేట్ చేసిన విధానం ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి చాలా బాగా తోడ్పాటు అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను దిల్ రాజు గారు ఎక్కడున్నా సక్సెస్ని ఈజీగా స్మెల్ చేస్తాడు ఆయన ఎందుకంటే రీసెంట్గా నేను చేశాను ఆ సినిమాలో అలా ఎలా అని ఆ సినిమాను అసలు ఎవడు పట్టించుకోడు అసలు అది రిలీజ్ అయినప్పుడు కూడా అది ఆడుతుందా లేదా అనే లాంటి సినిమా ఆ సినిమాను కూడా ఆయన వదలకుండా ఆయన ఏదో ఒక ఏరియాలో రిలీజ్ చేసి ఆ సినిమా సక్సెస్ కూడా ఆయన కారణమయ్యాడు ఆయన దీంట్లో పార్ట్ అవ్వటం కూడా ఈ సినిమా సక్సెస్ అవుద్ది అనటానికి చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు సో మా టీం అందరూ పడిన కష్టానికి ఫలితం రేపు ఆడియన్స్ అంత ఇస్తారని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రేపు పటాస్ సినిమా రిలీజ్ సందర్భంగా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాం దానికి కారణం సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోయింది మా అందరికీ మొదటి నుంచి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం రాజుగారు దానికి తీసుకొచ్చి జనరల్గా ఉండే దీపాల సామాన్కి శివకాశి ముద్ర వేసినట్టు పైన స్టాండర్డ్ మార్క్ వేశారు ఇంకా నో డౌట్ చాలా మంచి సినిమా రేపు డైరెక్టర్గా కొత్త పోస్ట్లోకి అవతారం ఎత్తబోతున్నాడు అనిల్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా ముందే టేబుల్ ప్రాఫిట్ టేబుల్ అంత ఎత్తు డబ్బులు కూడా ముందు రాబోతున్నాయి నెక్స్ట్ వీక్లో కళ్యాణ్ గారికి అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అది రేపు రిలీజ్ అవుతున్నది అది రాజుగారు త్రూ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీ ఎందుకంటే కన్ఫామ్గా హిట్ మూవీ అందరూ చాలా బాగుంటుంది అంటున్నారు కన్ఫామ్ బాగుంది ఎందుకంటే నేను ఒక 100 సార్లు చూశాను కాబట్టి అదే ఎప్పుడు చూసినా నాకే చాలా ఫ్రెష్గా ఉంది మూవీ ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కన్ఫామ్గా ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అందరూ అన్ని రకాలుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించాలి థ్యాంక్ యూ సో మచ్ పెద్ద హిట్ చేయండి సినిమా ఒక 100 సార్లు చూసుంటాను నిన్న ఫుల్ సినిమా విత్ రీ రికార్డింగ్ డబ్బింగ్తో నిన్న చూశాను సినిమా అద్భుతంగా ఉంది సాయి చాలా అద్భుతంగా చేశావు రీ రికార్డింగ్ సినిమా
కన్ఫామ్గా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ కళ్యాణ్ గారు. పార్దాయ అని ఉంటుంది. యాక్చువల్గా సత్యానంద్ గారి దగ్గర నాకు కళ్యాణ్ బాబు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు అప్పటికి ఆయన హీరోగా రాలేదు. సో స్టిల్ అలాగే ఉన్నారు ఆయన. మీరు అలాగే ఉండాలి. మీకు పటాసు లాంటి సినిమాలు చాలా చాలా వస్తాయి, బట్ ఎన్ని వచ్చినా ఆయన అలాగే ఉంటారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అండి. ఎందుకంటే నేను పృథ్వీ గారు యాక్ట్ చేశాను కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా అనిల్ గారికి. ఎందుకంటే కందరిగా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి నా ట్రాక్ చెప్తూనే ఉన్నారు, ఎప్పుడా 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 అంటే అది ఇప్పుడు తీరింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ థ్యాంక్స్ టు దిల్రా సార్, ఈ సినిమా తీసుకున్నారంటే డెఫినెట్గా ఆడియన్లో అదొక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏది లేకపోతే దిల్రాజ్ గారు సినిమా తీసుకోరని. సో డెఫినెట్గా ఇది మా ప్లస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న అలా కార్లో వెళ్తే ఫ్రెండ్ తోటి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, బందర్ లడ్డు తినిపిస్తాను బిస్తర వేస్తావు అంటే రే బాలయ్యబాబుకి రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చింది ఇప్పుడు. అంటే కళ్యాణానికి లేదని కాదు, అంటే ఇంకా బీభత్సంగా మాస్లోకి అలా వెళ్ళిపోతారనమాట అండి. పోతే పటాస్లో కళ్యాణ్ బయట చాలా సాఫ్ట్ కదా, దానికి ఆపోజిట్గా ఉంటారు క్యారెక్టర్. ఇందాక కాశీ గారు ఒక మాట చెప్పారు, దిల్రాజు గారు సక్సెస్ని స్మెల్ చేస్తారని. సక్సెస్ని స్మెల్ చేసి తర్వాత వచ్చి డబ్బుని సక్ చేస్తారనమాట. సో నేను నాకు ఈ లైఫ్ ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన సక్సెస్ ఎప్పుడు నేను ఎక్కువ ఆయనకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో మా రాజుగారికి మన బస్తాల కొద్ది డబ్బు ఇంటికి పట్టుకోవాలంటే మన ఉంటుందిగా 50%. పటాస్ ఎక్స్ప్లోజన్ అలాగే ఉంటుందండి సినిమా అంతా, పేలుతుంది అంత అలాగా. ఎప్పుడైపోయిందో తెలియదు. అందరూ కోరుకున్నట్టే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటే సెలవు తీసుకుని థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ. సో రేపు రిలీజ్ కాబట్టి ఎక్కువ మాట్లాడను. సో ఈ సినిమా ఒకటే చెప్తాను, అందరూ వచ్చి ఫ్యామిలీతో మీరు 2 గంటల 15 నిమిషాలు చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తారు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, మా టీం అంతా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో అందరూ వచ్చి మా పట్ట సినిమాని చూసి మాకు మంచి విజయాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాని నాతో పాటు కష్టపడి త్రూఅవుట్ నా సపోర్ట్గా ఉన్న కళ్యాణ్ రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. సో ఆయన కూడా సక్సెస్ కోసం చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆయనకు కూడా మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు నా మీద ఎంతో ప్రేమతో పనిచేశారు. చాలామంది ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున, అంటే ఏదో వచ్చాము చేసాము అన్నట్టు కాకుండా ప్రతిరోజు ప్రతి సీన్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. ముఖ్యంగా సాయి కుమార్ గారు, ఆయన చెప్పినట్టు ఈ సినిమా అగ్నికి ఎక్స్టెన్షన్ కాదు, అగ్ని ప్లస్ ప్లస్ అంటాను నేను. సో ఒక స్టేజ్లో ఆయన పెర్ఫార్మెన్స్, నిజంగా ఆయన కెరియర్లో ఇది కూడా ఒక మైల్ స్టోన్గా నిలబడిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ కూడా త్రూ అవుట్ కళ్యాణ్ గారితో ఉండి మంచి ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని. ప్రవీణ్ అలాగే ప్రభాసీను వీళ్ళ క్యారెక్టర్స్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. కాశీ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. మ్యూజిక్ సైడ్ ఇందాక సర్వేష్ గారు చెప్పినట్టు సాయి కార్తిక్ కూడా సీన్స్ని ఇంకో లెవెల్కి రీ రికార్డింగ్తో తీసుకెళ్లారు. సాయి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కళ్యాణ్ గారు ఇంటి ఇంత అందం కనబడుతున్నారు, ఇంత నీట్ కొత్త లుక్ ఉందంటే దానికి కారణం మా సర్వేష్ గారు. సో అలాగే శృతి సోడి హీరోయిన్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతుంది. వచ్చిందా? ఓకే, లేదు ఎగ్జాక్ట్గా వచ్చింది. సో శృతి సోడి ప్లీజ్ కమ్. సో తనకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన అందరు మిగతా టెక్నీషియన్స్ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, వాళ్ళకి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. చివరిగా ఈ సినిమా రాజుగారు అందరు చెప్పినట్టు చూశారు, చూసి నేను కొంచెం టెన్షన్గా వెళ్తుంటే నా భుజం మీద చేసి ఇప్పటికీ గుర్తుంది, అనిల్ మార్నింగ్ షో నా సీటు పక్కన కూర్చొని చూడు, ఇంకా నువ్వేం టెన్షన్ పడకని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే చూస్తాను సార్. మీరు ఎలా చెప్పారు? సో పటాస్ సినిమాని 2 రాష్ట్రాల ప్రజలు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని మా యూనిట్ తరఫున కళ్యాణ్ రామ్ గారి తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ లాట్.
కిల్ పైరసి అందరూ థియేటర్స్ లోనే చూడండి మా సినిమాని. అండ్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ ది మూవీ హస్ బీన్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ దట్స్ ఆన్ ఐ థింక్ దట్స్ ఎవ్రీబడీస్ హార్డ్ వర్క్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ టర్న్డ్ అవుట్ రియల్లీ వెల్. In fact, I'll be watching it with everybody else tomorrow itself. But from the rushes and from, you know, when we shot the film, I just know one thing, it has turned out really well. And Baki, I think it's up to you guys to decide. And all I'll say is that do support, because this film is special for me and for the entire team here. And the people involved in the team are really, really talented and they're really good. And I think they all deserve... deserve the best. So that's it. Thank you. And yes, my director was really good. I think he trained me to tell everybody. No, the music and the entire team is fantastic. And it was a pleasure working with Kalyan Ram as well and the entire team. Thank you. B.A. Raj garu nannu maatadam ani cheptunnaru. Thank you, Andy. Andariki namaskaram. సాధారణంగా ప్రతి సినిమా రిలీజ్ ముందు మాట్లాడుకున్నట్టే షరా మామూలే మాట్లాడతాము. అదే రేపు మార్నింగ్ షో ఈ టయానికి అయిపోద్ది కాబట్టి ఆ టయానికి ఫోన్ కాల్స్ వస్తుంటే గ్లో ఇంకా పెరుగుద్ది. బట్ ద వన్ థింగ్ ఒకటైతే చెప్పగలుగుతాను, ఈ సినిమా కళ్యాణ్ రామ్కి తన ఫస్ట్ సినిమా అతను ఒక్కడే. ఆల్మోస్ట్ 2005 ఇస్ అ 2015 పదేళ్ళు, తన పదేళ్ల నిరీక్షణ, తను పడ్డ కష్టం అవన్నీ ఈ సినిమాతో తీరబోతున్నాయి. దానికి అంటే ఇందాక 2:15 అన్నావు, తప్పు చెప్పావు, 2:08 లెంత్. సో ఆ 2:08 అంటే డైరెక్టర్ చేసిన విధానం పెద్ద గొప్ప కథ కూడా కాదు ఇది. తను అనుకున్న పాయింట్ని ఎక్కడిదక్కడ ఇంట్రెస్ట్గా క్రియేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, బాగుంది, ఎక్కడ డ్రాప్ కాకుండా సినిమాను భలే చేశాడు. ఆ ఫస్ట్ హాఫ్లోనే ఒక 2-3 ట్విస్ట్లు ఇచ్చేసాడు. అంటే కథ మీద కూర్చునే మాలాంటి వాళ్ళకి కూడా అర్థం కాదు, అమ్మ భలే చేశాడే భలే చేశాడని. అయ్యాక సెకండ్ హాఫ్ ఇంకేం చేస్తాడు అనే ఇంట్రెస్ట్. చాలా తెలివిగా సెకండ్ హాఫ్ ఏం చేశాడంటే ఎక్కడ ఆడియన్ని కామ్గా ఉండనివ్వకుండా నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేశాడు. సో ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ఉందో ఒక హీరోయిజంతో పాటు ఏదైతే ఉంటుందో అది ఆడిటోరియంలో మాకున్న ఆ జడ్జిమెంట్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ రియాక్ట్ అవుతారు ఏంటని. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ సినిమాకి సెకండ్ హాఫ్లో ఒక 45 ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అది కరెక్ట్గా రేపు మార్నింగ్ షో నేను అందుకే రేపు ఫ్యాన్స్ షో ఉంది ఇక్కడ 7 ఆ షో చూడాలనే ఫిక్స్ అయ్యా. ఇందాకే కళ్యాణ్కి చెప్పాను అందరం అక్కడికి వెళ్దామని. అంటే తొందరగా థియేటర్లో చూసేయాలి సినిమా అని నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే నేను చూసిన సినిమా రేపు ఆడియన్స్లో చూస్తుంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ రిపోర్ట్ వస్తే కళ్యాణ్ గారికి అనిల్ గారి కంటే ఎక్కువ నేను ఆనందపడతాను. అండ్ ఇప్పటివరకు అందరు అంటున్నారు జడ్జ్మెంట్, ఎస్ ఒక సినిమాని జడ్జ్ చేయగలుగుతాము, బట్ అది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిన తర్వాతే రీచ్ అయ్యే వరకు ఒకటి కావాలి. సో నేను సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు నాకు ఎలా ఉంది సార్ అని బాగుందండి ఇదే రియాక్షన్. ఎక్కడ ఎగ్జైట్మెంట్ కానీ ఇంకొకటి కానీ లేకుండా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక స్టేబుల్గా అదే హరి బ్రదర్ ఇల్లా. సో హరి నేను సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు, సార్ ఎక్కడున్నారంటే ఇప్పుడు పక్కపక్కనే ఉన్నాయి ఆఫీసులు, ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఆఫీస్లో ఉన్నారంటే వచ్చి కూర్చొని కొంచెం టెన్షన్ ఉంది సార్ అన్నాడు. నువ్వు అసలు టెన్షన్ పడగారి, నువ్వు వెళ్ళు కాన్ఫిడెంట్గా ఉండు, సినిమా 100% హిట్, అది సూపర్ హిట్టా, ఇంకా పెద్ద రేంజ్ వస్తుందా అది మన మార్నింగ్ షో పడితే కానీ చెప్పలేము ఏ సినిమాని కూడా. బట్ ఇది ముందు పాజిటివ్ సినిమా, నో డౌట్ సినిమా కన్ఫామ్గా మీ బ్యానర్లో అతను ఒకటి తర్వాత షోర్ షార్ట్గా మార్నింగ్ షోకి మీ హిట్ టాక్ వస్తాను ఇందాక అనిల్ అన్నాడు. సో అక్కడక్కడ నాకు అనిపించినప్పుడు చూపించినప్పుడు ఆడియన్స్కి రైట్ ఫిలిం వెళ్ళాలని నాకు ఆతృత ఎక్కువ. అది ఎవరి సినిమాన కానీ ఒకవేళ చిన్న తప్పు జరుగుతున్నా అది నా సొంత సినిమాలాగా నేను ఫీల్ అవుతాను, నేను తట్టుకోలేను. సో అలాగే అనిల్కి చిన్న ఒకటి రెండు కరెక్షన్స్ ఉంటే డైరెక్టర్గా తను ఒక ఎన్నో రోజుల నుంచి కథ రాసుకొని ఉంటాడు, ఒప్పుకోడు. ఇప్పుడు ఇందాక అన్నాడు చూడు అదే డైలాగ్, నేను భుజం మీద చెయ్యేసి నువ్వు నా పక్కన కూర్చో, ప్రతి సీన్ వర్కౌట్ ఉంది, ఆడిటోరియంలో నీకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది,
ఇప్పుడు నేనేం చెప్తున్నా అది ఉంటుందని నా పక్కన కూర్చొని అప్పుడే నేను ఆఫర్ ఇచ్చాను, పక్క సీట్ ఆఫర్ ఇచ్చాను, పక్క సీట్తో పాటు సినిమా కూడా ఆఫర్ ఇచ్చాను. మీకు తెలియదు కళ్యాణ్ అంటే తనకు ఒక కాన్ఫిడెన్స్, ఇప్పుడు నాకు సినిమా చూడగా నాకు ఉన్న ఎగ్జైట్మెంట్, ఆ ప్రొడ్యూసర్స్గా వాళ్ళకు ఉండేది, వీళ్ళందరికీ ఉండేది, ఇట్స్ న్యాచురల్గా సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ ఎక్స్పీరియన్స్తో ఆ స్టేబుల్నెస్ అనేది వస్తుంది. సో నో డౌట్, నో డౌట్, ఒక నిమిషం నన్ను మాట్లాడినస్తూ బాగుంటుంది. నో డౌట్ ఈ సినిమా రేపు మార్నింగ్ షోకి హిట్ ఆకు డెఫినెట్గా సొంతం చేసుకొని కళ్యాణ్ రామ్కి ది బెస్ట్ ఫిలిం అంటే అతను ఒకడు ఒక స్క్రీన్ ప్లేలో తను ఇచ్చిన ప్రజెన్స్ అవన్నిటితో పాటు దీంట్లో చాలా స్టైలిష్గా ఉంటూ మంచి ఎంటర్టైన్, ఒక హీరోయిజం అన్నీ ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సాయి కుమార్ గారికి పోలీస్ స్టోరీ ఎలాగో, బాలకృష్ణ గారికి రౌడీ ఇన్స్పెక్టర్ ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ ఎలాగో, కళ్యాణ్ రామ్కి సినిమాలో ఉంటుంది రేపు. సో నా హోప్స్ ఇవన్నీ ఇంకొక 24 అవర్స్ అలా హోల్డ్ అయ్యి రేపు మార్నింగ్ షోకి టాక్ రావాలని కోరుకుంటున్నాను, వస్తుందని నమ్ముతున్నాను. అండ్ ఆల్ టెక్నీషియన్స్ కార్తీక్ అండ్ సర్వేష్, అనిల్, నీ గురించి ఎక్కువ చెప్పేశాను, ఎక్కువద్దులే, మళ్ళీ రేపు మాట్లాడుకున్నాం. అండ్ అంటే కళ్యాణ్ రామ్తో పాటు కూడా అనిల్ చేసిన బ్యూటీ ఏంటంటే అందరు ఆర్టిస్ట్లని ఎక్కడ ఎలా కావాలో రైట్గా వాడుకున్నాడు. ఎవ్రీ సీన్లో ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ నవ్వియటానికి తను బేసిక్గా డైలాగ్ రైటరు, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ గ్రిప్ ఉంది అనిల్కి. సో అలా ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళాడు. ఇది హోల్ ఫ్యామిలీ రేపు సినిమాని ఎంజాయ్ చేస్తారు. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, కాశీ గారి క్యారెక్టర్, వాళ్ళందరినీ ఎక్కడ ఎలా కావాలి వాడుకున్నాడు. సో వెల్ డన్ అనిల్, డెఫినెట్గా ఓ మంచి డైరెక్టర్ నువ్వు. ఇక మంచి అంటే రేపు మార్నింగ్ షో తర్వాత ఎంత మంచి అనేది చెప్తాము, ముందే ఎక్కువ చెప్తే అనవసరంగా వేరేలాగా ఉంటుంది. ఒక మంచి డైరెక్టరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు రేపు. సో ఇలా హోల్ టీమ్గా వర్క్ చేశారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. రేపు మార్నింగ్ షో టైం ఎంత? 11:33. రేపు మార్నింగ్ షో 1 గంట వరకు ఈ సినిమాకు నేను చెప్పిన టాక్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మా పటాస్ టీమ్కి, రాజుగారు కూడా పటాస్ టీమ్ అని అంటానండి, ఎందుకంటే సినిమా ఆయన తీసుకున్నారు అండ్ విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చారండి. జనరల్గా మా బ్యానర్లో సినిమాలు మేము ఎవరికి చూపించాం, ఎవరికి చూపించామండి. జనరల్గా గత సంవత్సరం నుంచి రాజుగారితో తెలియక ఒక ఇంట్రాక్షన్ బాగా పెరిగిపోయింది. సో డెఫినెట్గా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాకు ఒక మంచి వ్యక్తి అండ్ హీ హాజ్ నియర్లీ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ మన ఇండస్ట్రీకి మంచి మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, తర్వాత కొత్త దర్శకులని పరిచయం చేశారు. సో ఆయనకు ఒకసారి చూపిద్దాం, ఇంత కష్టపడ్డాం కదా, ఒకసారి చూపించి ఒపీనియన్ తీసుకుందాం అని రాజుగారు చూపిస్తాం జరిగింది. విపరీతమైన ఎక్సైట్మెంట్ ఇచ్చారండి. సో ఐ హ్యావ్ నో వర్డ్స్ ఫర్ ఇట్, బట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ టుమారోస్ రిలీజ్ అని అన్నట్టు 2005 తర్వాత ఐ బిన్ రియలీ వెయిటింగ్ ఫర్ గుడ్ సక్సెస్. ఐ బిన్ రియలీ వెయిటింగ్ ఫర్ దాట్. సో జనరల్గా నేను రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను, బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హోల్ పటాస్ టీమ్ అండి. అనిల్ లైక్ డైరెక్టర్గా వచ్చాడు నా దగ్గరికి, బట్ హీస్ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. నాకు ఎప్పుడైనా కొంచెం మూడ్ ఆఫ్ అయినా, డల్గా ఉన్నా, తన పక్కన కూర్చోబెట్టుకొని సీన్లు చెప్పించుకుంటాను, లేకపోతే ఏదో ఒక కామెడీ సీన్ చెప్పమంటాను. హీ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్తో, ఐ డోంట్ నో, ఈ సినిమాతోనే నాకు ఒక చిన్న దీని బాండింగ్ ఏర్పడిందండి. అంటే ప్రతి సినిమాతో చేస్తాం, చేసిన తర్వాత ఇంకా ఆ సినిమాని మర్చిపోయి వెళ్ళిపోతాం, బట్ ఈ ఫిల్మ్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్తోనే విపరీతంగా బాండింగ్ ఏర్పడింది. అండ్ ద లాస్ట్ డే ఆఫ్ ద షూట్లో నాకే బాధ వేసింది, ఎందుకంటే సినిమా జరిగిన 80 డేస్ నేను ప్రతిరోజు షూటింగ్కి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళి డైలాగ్ చెప్పాలి, ఎప్పుడు యాక్ట్ చేయాలి, ఎప్పుడు అందరిని కలుస్తాను అనుకుంటూ ఉండేవాడిని. లాస్ట్ డే వచ్చేటప్పటికి అయ్యో వీళ్ళందరినీ నేను మళ్ళీ కలవనా, అంటే ద సేమ్ టీమ్ని మళ్ళీ కలవనా అని ఒక చిన్న బాధ వేసింది. బట్ ఎనీవేస్ సీక్వలా, యా, దట్స్ గాడ్స్ గ్రేస్ అండి, ఆయన చెప్తే జరుగుతుంది. సో ఎనీవేస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్
మా టెక్నీషియన్ సర్వేష్ గారు లైక్ భయం ఉండిందండి. అంటే ఓం సినిమాలో నేను డీగ్లామరైజ్డ్గా చేసిన గ్రేషియస్ ఇనఫ్ లైక్ గ్రేట్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ నా టార్చర్ని భరించారు. సో థ్యాంక్స్ అలాట్. అండ్ అనిల్ గురించి నేనేం చెప్పను, ఎందుకంటే హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సినిమాల్లో నా బెస్ట్ డైరెక్టర్ ఇస్ అనిల్. ఐ కెన్ ఫ్రాంక్లీ సే దట్. నాలో విపరీతమైన కాన్ఫిడెన్స్ పెంచాడండి. అంటే మీ ముందు ఇప్పుడు ఇట్లా నెమ్మదిగా మారుతాను, బట్ ఫిలింకి వచ్చేటప్పటికి నా మీద నాకు చాలా నమ్మకాన్ని పెంచాడు అండ్ గ్రేట్ కాన్ఫిడెన్స్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. రేపు పొద్దున్నే రిలీజ్ అవుతుంది 23 నాడు. మీరు చూసి మా టీం మొత్తాన్ని అండ్ రాజుగారిని నన్ను అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్.